టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అంతేకాకుండా ఈమె తెలుగు సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది ఇక వీరిద్దరికీ పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయారు ఇక అప్పటి నుంచి తమ పిల్లల బాధ్యతలను చూసుకుంటున్న రేణు తన పిల్లల్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు చాలాసార్లు పరిచయం చేసింది ఇక ప్రస్తుతం రేణు దేశాయ్ జీ తెలుగులో అవుతున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంలో జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ షోలో తన కూతురు ఆద్య కూడా తొలిసారి బుల్లితెరపై అడుగుపెట్టింది ఇక తను కూడా తన అమ్మ గురించి తాను ఎప్పుడు బెస్ట్ అంటూ అందరినీ ఆకట్టుకుంది ఇక ఈ ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో విడుదల కాక అందులో రేణు దేశాయ్ మళ్ళీ ఎమోషనల్గా ఫీల్ అయ్యింది ప్రోమోలో ఓ స్కిట్లో ఆడపిల్లలు పుట్టిందని భర్త తన భార్యను హింసిస్తాడు బాబు పుట్టాడు అనుకుంటే పాప పుట్టింది అంటూ పాపను వదిలే లేదా నన్ను వదిలే అంటూ సీన్ చూపించగా అందులో రేణు దేశాయ్ తన జీవితంలో జరిగిన ఒక చేతు అనుభవాన్ని పంచుకుంది తనకంటే ముందు అక్క పుట్టిందని ఆ తర్వాత తాను పుట్టాను అంటూ తెలపగా మళ్ళీ ఆడపిల్లలు పుట్టిందని తన తండ్రి తన మొహం కూడా చూడలేదు అంటూ రేణుదేశాయ్ ఎమోషనల్గా తెలిపింది తన మాటల్లో అక్కడున్న వారంతా సైలెంట్ అయిపోయగా తన పక్కనే ఉన్న తన కూతురు ఆద్య కూడా తనను ఓదార్చడానికి ప్రయత్నించింది ఇక ఈ ప్రోగ్రాం ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ యొక్క ప్రోమో వైరల్ అవుతూ ఉంది ఆద్య రావడంతో ఇప్పుడు ఈ ఛానల్ ఒక హైయెస్ట్ రేటింగ్ సాధించిన ఛానల్గా మారిపోయింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి